గజం కేవలం ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలకే పన్నెండు సెంట్ల భూమి కేవలం ఐదు లక్షలు మాత్రమే వరకు కూడా రకరకాల వినాయక పందులు చూసాం రకరకాల వినాయకులను రకరకాల అలంకరణలో చూసాం కానీ ఇప్పుడు నిమజ్జనాల్లో కూడా ప్రత్యేకతని చాటుతున్నారు కొంతమంది అభిమానులు ప్రస్తుతం నేను వారాహి వెహికల్ ఎక్కాను వారాహి వెహికల్ అనేది ఇక్కడ ఉన్న అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు వారాహి వెహికల్ తయారు చేసి వినాయకుడిని నిమజ్జనానికి వారాహి వెహికల్ ముందుగానే వెహికల్ని పెట్టి వెహికల్ వెనక వినాయకుని కూడా తీసుకొస్తున్న ఒక నిజంగా ఒక క్రియేటివిటీని అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు చూపించారు ప్రస్తుతం నేను వారాహి వెహికల్ ఉన్నాను నా పక్కన పవన్ కళ్యాణ్ వాళ్ళు కటౌట్ని పెట్టి కటౌట్కి ఈ ఆటోకి వారాహిక డెకరేషన్ చేసి వాళ్ళంతా కూడా వెనక చూడచ్చు నిమజ్జనానికి సిద్ధమైన గణపతిని పెట్టారు సో ముందు వారాహి వెహికల్ వెళ్తూ ఉంటుంది వారాహి వెహికల్లో పవన్ కళ్యాణ్ ఉంటారు పవన్ కళ్యాణ్ వెనక గణపతిని నిమజ్జనం చేస్తారు అంటే వీళ్ళ అభిమానం పవన్ కళ్యాణ్ స్వయంగా నిమజ్జనంలో పాల్గొన్నారు అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఉన్న యనమలకూతురులో ఉన్న ట్రిపుల్ ఎస్ గణపతి ఉత్సవ కమిటీ వాళ్ళు తీసుకొచ్చారు సార్ ఫస్ట్ మీ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఇంత క్రియేటివిటీ సాధారణంగా వారాహి వెహికల్లో వినాయకుడి పెట్టడం చూసాం కానీ నిమజ్జనాన్ని కూడా వారాహి వెహికల్ తీసుకెళ్ళడం అనేది అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఏంటంటే అండి గత కొంతకాలంగా చూస్తున్నారు వారాహి వెహికల్ రాష్ట్రంలో ఎలా పెను సంచలనం కలిగిస్తుందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు వచ్చారు ఎంతోమంది వెళ్ళిపోయారు ప్రజెంట్ కూడా రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలుసు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉందని రాష్ట్ర ప్రజలందరికీ గత కొంతకాలంగా ఏ విధంగా అర్థమవుతుందో మనం అందరం చూస్తున్నాం అదేవిధంగా ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ రాష్ట్రంలో అవినీతి మచ్చలేని మొకటో లేని మహారాజులు అంటే ఇద్దరే ఇద్దరు ఒకటి వంగవీటి రాధాకృష్ణ గారు రెండోది పవన్ కళ్యాణ్ గారు మా ధైర్యం వంగవీటి రాధా గారు మా స్ఫూర్తి వంగవీటి రంగా గారు ఆయన ఆశయాలతోనే మేము ఈ విధంగా ముందుకొస్తూ ఈ విధంగా ఎస్ శివరాం సాయిరాం సురేష్ అని మేము ముగ్గురం ఫ్రెండ్స్ అండి ఈ కమిటీని ఇలా ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తున్నాం ఈ సంవత్సరం ఈ వారాహితో ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే ప్రత్యేకంగా ఈ పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో యాక్చువల్గా ఆ వా ఆ వారాహిని ఇక్కడ తేవడానికి పర్మిషన్లు ఇవ్వరు కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయి అందరికీ తెలుసు కాబట్టి నాకు మీ అభిమానం చాలా బాగా అర్థమైంది మీరు పవన్ కళ్యాణ్ వీరాభిమాను అని అర్థం బట్ ఈ వారాహి వెహికల్ని తయారు చేసి నిమజ్జనానికి ముందు వారాహి వెహికల్ పెట్టారు అందులో పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ పెట్టారు అంటే ఎందుకని అంటే వారాహి వెహికల్ ద్వారా వినాయక నిమజ్జనానికి వెళ్తాడు అంటే గత ఒక సంవత్సరం చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎంతైతే క్రేజ్ ఉందో వారాహి వెహికల్ కూడా అంత క్రేజ్ అంత క్రేజ్ వచ్చింది మనం నిజమైన వారాహిని వెహికల్ని ఇక్కడ తీసుకురాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావాలి కాబట్టి ఆయన కటఅవుట్ కట్అవుట్ ఉంటే చాలు పవన్ కళ్యాణ్ ఉన్న ఉన్నట్టే అన్న లెక్కలో మీకు మేము ఈ వారాహిని ఇలా తయారు చేసి పవన్ కళ్యాణ్ కటౌట్ ఎదుర పెట్టి పవన్ కళ్యాణ్ నిద్ర నడిపిస్తా మేము ఆయన వెనకాల నడుస్తున్నాం మేము అలాగ గణేష్ నిమజ్జనాన్ని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం అండి బేసిక్ ఇక్కడ వినాయకుడ చాలా రకాల గణపతులు చూసాం మనం గణపతుల్లో చాలామంది పవన్ కళ్యాణ్ని క్రియేటివ్గా చేసారు కొంతమంది అయితే పందిర్లోనే వారాహి వెహికల్ చేశారు బట్ మీరు వారాహి వెహికల్ నిమజ్జనాన్ని తీసుకువెళ్తున్నారు అంటే దీని ఉద్దేశం అంటే ఈ వెహికల్తో పాటు తీసుకు ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ వెహికల్తో పాటు తీసుకెళ్ళడానికి బుక్ చేసి ఏంటంటే ముందుండి అమ్మవారు అమ్మ వారాహి అనేది అమ్మవారి వాహనం కాబట్టి ఆ గణపతిని ఎదర అమ్మవారిని పెట్టి మేము వెనకాల గణపతిని పెట్టి మేము ముందుగా పవన్ కళ్యాణ్ని తీసుకుంటా ముందుకి నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరామండి ఫైనల్గా ఏం అంటే ఒక ఫ్యాన్స్ పరంగానే ఎట్లా చేసాలంటే ఆధ్యాత్మికంగా ఇంకా పవన్ కళ్యాణ్ గారు వృద్ధిలోకి రావాలనే కాన్సెప్ట్ అండి మీది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని చెప్పే ఉద్దేశంతో ఈ వారాహి ఈ విధంగా పెట్టి పవన్ కళ్యాణ్ గారిని బొమ్మని ఈ విధంగా పెట్టుకుని మేము తీసుకెళ్తా ఉన్నాం తప్పకుండా వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు అవుతారని మళ్ళీ సీఎం సీట్లో కూర్చొని మళ్ళీ ఇదే విధంగా గణేష్ ఉత్సవాలు మళ్ళీ మేము జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ జనతాభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం మీ కాన్సెప్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఫ్యూచర్ బాగా ఉండాలని మీరు కాన్సెప్ట్ సో నిజంగా వీళ్ళ అభిమానుల అభిమానం అంటారు చూసారా ఇది వేరాభిమానం అనే చెప్పాలి ఎందుకంటే బేసిక్గా వారాహి వెహికల్ అందరూ కూడా చూడాలని కోరుకుంటారు ఏకంగా వీళ్ళు వారాహి వెహికల్నే తయారు చేశారు అది కూడా గణేష్ నిమజ్జనానికి ముందు వారాహి వెహికల్ వెళ్తూ ఉంటే వెనక నుంచి గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఊరేగింపు అనేది ప్రారంభమవుతుంది ఒకసారి కృష్ణ కింద చూడొచ్చు మొత్తం అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులందరూ కూడా కిందకు వచ్చి ఈ వారాహి వెహికల్కి అలాగే గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఊరేగింపుకి వీళ్ళందరూ కూడా హాజరయ్యారంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వృద్ధిలోకి రావాలని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి విజయం దక్కాలని వీరైతే కోరుకుంటూ ఇటువంటి వారాహి వెహికల్ని తయారు చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు మొత్తం మీద ఎన్నో రకాల వినాయకుడు మనం చూసాం కానీ మొట్టమొదటిసారిగా వారాహి వెహికల్ ముందుండి నడుస్తూ ఉంటే వెనకాల నిమజ్జనానికి సిద్ధమైన గణపతికి సంబంధించిన ఇటువంటి ప్రత్యేకమైన వారాహి వెహికల్ అయితే చూడటం విజయవాడలో ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ యనమల నుంచి